కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టు ఉంది ఏపీలో కూరగాయల ధరల పరిస్థితి రైతు తనకు గిట్టుబాటు ధర దక్కడం లేదని చెప్తున్నాడు కానీ వ్యాపారులు మాత్రం రైతు వద్ద కొనుగోలు చేసిన ధర కంటే రెట్టింపు ధరతో అమ్ముతున్నారు ఫలితంగా అటు రైతు ఇటు అదే సరుకు కొనుగోలు చేసే వినియోగదారుడు నష్టపోతున్నాడు ఏపీలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి వర్షాకాలంలో ధరలు పెరుగుదల సహజమే అయినా గత ఐదు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది కానీ ప్రభుత్వం ఎటువంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం విమర్శ తావిస్తుంది అయితే రైతు పండించిన పంటకు గిట్టుబాటు లేదు అదే పంట వినియోగదారుడు కొనుగోలు చేస్తే ధర ఎక్కువగా ఉంది అంటే మధ్యలో దళారుల ప్రమేయం అధికమైంది అన్నమాట మార్కెట్ మాయతో ధరల మంట మండుతోందన్నమాట గత నాలుగైదు నెలలుగా కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడం లేదు రైతు బజార్లతో పోల్చితే బహిరంగ మార్కెట్ లో రెట్టింపు ధర ఉంటుంది పండించిన రైతుకు పది రూపాయలు దక్కుతుండగా బహిరంగ మార్కెట్ లో వినియోగదారుడికి ముప్పై రూపాయలకు విక్రయిస్తున్నారు అంటే రైతు కంటే దళారుల రూపంలో ప్రవేశిస్తున్న వ్యాపారులకు ఇరవై రూపాయల లాభం దక్కుతుందన్నమాట ప్రస్తుతం టమాటా ధర వంద రూపాయలకు ఎగబాకింది ఉల్లి ధర యాభై రూపాయలపై మాటే ఇతరత్ర కూరగాయల ధరలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి మండు వేసవితో పాటు వరదల సమయంలో కూరగాయల ధరలు పెరగడం సహజం పంటలు దెబ్బ తినడమే ఇందుకు కారణం ఆ తర్వాత మళ్లీ ధరలు దిగివస్తాయి కానీ రాష్ట్రంలో నాలుగైదు నెలలుగా కూరగాయల ధరలు ఆకాశంలోనే ఉన్నాయి కిందికి దిగి రావడం లేదు ప్రభుత్వానికి అత్యంత దగ్గరైన టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన ఆంధ్రజ్యోతిలోనే కూరగాయల ధరలపై ఒక ప్రత్యేక కథనం వచ్చింది అంటే ఏ స్థాయిలో ధరలు విసుగు పుట్టిస్తున్నాయో అర్థమవుతోంది తాము అధికారంలోకి వస్తే నిత్యవసరాలతో పాటు కూరగాయల ధరల పెరుగుదలను నియంత్రిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ గత నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి ఉంది ఉల్లి టమాటా బంగాళదుంపలు సర్వసాధారణంగా ప్రతి ఇంట ఉపయోగించడం వంటల్లో వీటిదే కీలక పాత్ర కానీ వీటి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు కొని రైతుల వద్ద ఉన్న పంటకు గిట్టుబాటు లభిస్తుందా అంటే అది ఉండడం లేదు రైతుల వద్ద కొనుగోలు చేసిన ధర కంటే రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు వ్యాపారులు ధరలు సొమ్ము చేసుకుంటున్నారు చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఇదేనా చిత్తశుద్ధి అని ప్రశ్నిస్తున్నారు పండుగ పూట టమాటా ధర కన్నీరు పెట్టేస్తుంది ఏకంగా కిలో వంద రూపాయలకు దాటేస్తుంది మదనపల్లి మార్కెట్ టమాటా వ్యాపారానికి పెట్టింది పేరు అక్కడ పది కిలోల టమాటా రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభైలకు మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు అంటే కిలో ఇరవై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల వరకు దొరుకుతుందన్నమాట బహిరంగ మార్కెట్ లో కిలో టమాటా ధర వంద రూపాయల వరకు ఎగ అంటే దళారులు వ్యాపారులు దోచుకున్నారని అర్థమవుతోంది ఎంత జరుగుతున్నా పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తుంది కేవలం ఉల్లి టమాటా వంటి ధరలు పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది మార్కెటింగ్ శాఖ ద్వారా రాయితీపై వాటిని పంపిణీ చేస్తుంది కానీ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నది ఎంత బహిరంగంగా మార్కెట్లో విక్రయిస్తున్నది ఎంత అనేది మాత్రం పర్యవేక్షణ లేకుండా పోతుంది దాని ప్రభావం ధరల పెరుగుదలపై పడుతుంది అయితే కనీసం అనుకూల మీడియాగా పరిగణించబడుతున్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంతోనైనా ప్రభుత్వం మేల్కొంటుందో లేదో చూడాలి